దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని కృపలో ఉన్న ఆశీర్వాదం, దేవుని కృపలో ఉన్న ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. దేవుని కృపలో ఉన్న మొదటి ఆశీర్వాదం, ఏ వ్యక్తి జీవితం మీదకైతే దేవుని యొక్క కృప వస్తుందో ఆ వ్యక్తి బాధలను మర్చిపోయి సంతోషంగా బ్రతకగలుగుతాడు. మళ్ళా చెప్తున్నాను, ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవునికి కృప వస్తుందో ఆ వ్యక్తి బాధలను మర్చిపోయి సంతోషంగా జీవించగలుగుతాడు. చూడండి, కీర్తన గ్రంథము 19వ కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములను ఉత్సాహించి సంతోషించదము. చూడండి, భక్తుడైనటువంటి మోషే ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచయ్యా, అప్పుడు మా దినాలన్నీ కూడా సంతోషించి ఉత్సాహిస్తాము అంటున్నాడు. చూడండి, కొన్ని లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నటువంటి మోషే, కొన్ని లక్షల మంది ప్రజలకు నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి మోషే, కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలను వింటున్నటువంటి మోషే, కొన్ని లక్షల మంది ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మోషే ఎక్కడ సంతోషాన్ని సంపాదించుకున్నాడు అంటే, తాను ఉదయకాల సమయంలో చేసేటువంటి ప్రార్థనలో దేవునికి కృప తన హృదయంలో కుమ్మరించబడినప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలిగాడు, నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలిగాడు. మరి అన్ని లక్షల మందితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఎంతో మానసిక క్షోభం ఉంటుంది, మానసికంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ప్రజలకు ఏది తక్కువైనా సరే వాళ్ళు మోషేని ఇసుకిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు మోషే మీద సణుగుతూ ఉండేవాళ్ళు, మోషే మీద గొనుగుతూ ఉండేవాళ్ళు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మోషేకి వ్యతిరేకంగా ఏమండి, తన అక్కయిన మిరియాము మాట్లాడింది, మోషేకి వ్యతిరేకంగా కొరవు కుమారులు మాట్లాడారు, మోషేకి వ్యతిరేకంగా ఇజ్రాయేలు ప్రజలు మాట్లాడారు. అయినప్పటికీ కూడా మోషే సనుగు కొనుక్కుండా, మరి గొనుక్కునుకుండా మోషే ఏం చేస్తూ ఉండేవాడంటే దేవుని స్తుతిస్తూ దేవునికి కృపకు తను తాను అప్పగించుకుని ఉండేవాడు. కాబట్టి హృదయంలో ఎంతో నెమ్మదిని, హృదయంలో ఎంతో ఆదరణను, హృదయంలో ఎంతో సంతోషాన్ని, చెప్పశక్యం కాని సంతోషాన్ని మోషే అనుభవించేవాడు. అందుకనే ప్రతి ఉదయం పూట దేవునికి కృప కురుమరించబడేంత వరకు కూడా మోషే కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. నువ్వు కూడా ప్రతిరోజు ఏకూజాము నిద్రలేవగానే ఎవరిని కళ్ళు మూతలు పడిపోతున్నటువంటి ఆ ఏకూజాము సమయంలోనే ఎవరిని ఒకసారి నువ్వు మోకరించి నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ఎవరిని, అయ్యా నీ కృప నాకు కావాలనైనా, నీ కృప లేకపోతే ఈరోజు నేను సంతోషంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకలేనైనా అని మనస్ఫూర్తిగా ఆధారపడి చూడు. ఆ దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన నీ పట్ల కూడా ఆయన కృప చూపిస్తాడు. ఆయన నీకు కూడా మోషేకిచ్చిన సంతోషాన్ని, మోషేకిచ్చిన నెమ్మదిని, మోషేకిచ్చిన ఆదరణను, మోషేకిచ్చిన జ్ఞానాన్ని, మోషేకిచ్చిన ధైర్యాన్ని, ఏమండి ఆయన కృప ద్వారా అనుగ్రహించినటువంటి గొప్ప ఏమండి దీవెనలను ఆయన నీకు కూడా సజీవుడైన దేవుడుగా ఈరోజు ఆయన నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. కనుక నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తుండి కూడా నీ హృదయాన్ని సన్నిధిలో కుమరించలేకపోతున్నామో, నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తుండి కూడా ఏడు నువ్వు కన్నీళ్లతో ఆయన పాదాలు కడగలేకపోతున్నామో, ఆయన కృపను పొందుకునేంత కన్నీరు కాచలేకపోతున్నామో. ఒకసారి ఆయన కృపను పొందుకునేంత కన్నీళ్లతో ఒకసారి ప్రార్థన చేసి చూడు, మనస్ఫూర్తిగా మొరపెట్టి చూడు. తెల్లారుజాము లేవగానే ఆ దినాన ఎదుర్కోబోయే సమస్యల్ని జ్ఞాపకం వస్తాయి. తెల్లారుజాము నువ్వు లేవగానే ఆ దినాన నువ్వు ఏమండి ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులు జ్ఞాపకం వస్తాయి. తెల్లారుజాము నువ్వు లేకపోయే లేచినప్పుడు ఆ దినాన్ని నువ్వు చేయవలసిన పనులు జ్ఞాపకం వస్తాయి. తెల్లారుజాము నువ్వు లేచినప్పుడు ఆ దినాన ఏమండి నువ్వు కలవబోయేటువంటి వ్యక్తులను జ్ఞాపకం వస్తారు. ఆ దినాన నీకు కావలసినటువంటి అవసరతలు జ్ఞాపకం వస్తాయి. మరి వాటన్నిటిలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటే, నీకు ఏ కూర్చోను లేవగానే నీకేం అవసరమైనదంటే దేవునికి కృప అవసరమై ఉన్నది, కృప అవసరమై ఉంది. ఎంతోమంది కొన్ని వేల మంది లక్షల మంది ప్రజలు మోషే దగ్గరకు వస్తున్నా కానీ వాళ్ళందరికీ కూడా మరి సమాధానం కలిగి నెమ్మదిగా సమాధానం చెప్పగలిగాడంటే మోషే ఎంత కృపను పొందుకున్నాడండి. మోషే సనుకోకుండా విసుక్కోకుండా ఏంటి బతుకు అని చెప్పి తన మీద తాను ఏమంటే చాలి పడకుండా మోషే ఎవడు ప్రత్యేకంగా ఎందుకు ఉండగలిగాడు అంటే, మోషే హృదయం అంతటితో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని కృప మీద ఆధారపడ్డాడు. అయ్యా నా జ్ఞానంతో ఈ ప్రజలకున్న సమస్యలు తీర్చలేనయ్యా, నా జ్ఞానంతో నా దగ్గరికి వచ్చే మనుషులతో నేను మాట్లాడలేనయ్యా, నాకున్న జ్ఞానము సరిపోదయ్యా, నాకున్న బుద్ధి సరిపోదయ్యా,
నాకు ఉన్నటువంటి తెలివితేటలు సరిపోవయ్యా. కనుక నీ తెలివి, నీ జ్ఞానము, నీ బుద్ధి ఈరోజు నాకు అనుగ్రహించిన ఆయన అని మోషే యెహోషువను దేవుని కృప కొరకై ప్రార్థన చేసేవాడండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా, కన్నీళ్లతో ప్రార్థన చేసి ఎంతకాలమైందండి? మరి నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడు అయినందుకు నువ్వు సంతోషంతో నీ కాలాన్ని గడపగలుగుతున్నావా? నువ్వు క్రైస్తవుడు అయినందుకు నీ దినాలను నెమ్మదితో గడపగలుగుతున్నావా? దేవుని కృపను నువ్వు ఎందుకని నువ్వు పొందుకోలేకపోతున్నావు? దేవుని కృపను పొందుకుని చూడు, ఆ కృప ఎంత ఆదరణిస్తుందో. నీ కృపే నన్ను ఆదరించును అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుందండి. దేవుని కృప ఎప్పుడైతే మన మీదకి వస్తుందో మనం ఏమవుతామంటే ఆదరించబడతాము, ఆదరించబడతాము. చూడండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన. నీ కృప నన్ను ఆదరించును అంటున్నాడు కీర్తనకారుడు. 119వ కీర్తనలో రాయబడింది, నీ కృప నన్ను ఆదరించును అన్నాడు. కాబట్టి ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుందండి, ఆదరిస్తుందండి. చూడండి, మరి అదే రీతిగా ఇంకా దేవునికి వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 94వ కీర్తన 19వ వచనం, నా అంతరంగం మందు విచారములు వచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. దేవునికి కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. దేవుని కృప మన ఎంత దుఃఖంలో ఉన్నా, మనం ఎంత బాధలో ఉన్నా, ఎంత మనం నలిగిపోయి ఉన్నా, మనం ఎంత వేస్సారిపోయి ఉన్నా, మనం ఎంత కృంగిపోయి ఉన్నా, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది ఉంటుందంటే ఆదరిస్తూ ఉంటుందండి, ఆదరిస్తూ ఉంటుంది. కనుక దేవుని కృప మనల్ని ఆదరించులాగున మనం ఏం చేయాలంటే మనం ఆయన కృప కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. పరిస్థితి బాగున్నప్పుడు, మనస్సు బాగున్నప్పుడు, హృదయం బాగున్నప్పుడు, హృదయంలో గలిబిలైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, మనసులో గలిబిలి కలవరాలు మొదలవుతున్నప్పుడు మనం ఏమి చేయాలంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. భక్తులు దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నారు కనుక వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను వాళ్ళు అధిగమించగలిగారు, ఆదరణ పొందుకోగలిగారు. ఒక దైవజనుడు మరి ఒక గదిలో, ఒక చిన్నపాటి గదిలో ఉంటూ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ఇంటి యజమానుడు అన్నాడంట, అయ్యా 1వ తారీఖు కల్లా మరి ఇంటి అద్దె 40 రూపాయలు కనుక కట్టకపోయినట్లయితే ఇల్లు ఖాళీ చేయాలి అన్నాడంట. కానీ ఆ దైవజనుడు ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద, దేవుని కృప మీద ఆయన ఆధారపడ్డాడు. కనుక ఆ 30వ తారీఖు వచ్చినప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో యెహోషువను ప్రార్థన చేశాడంట, ప్రభువా నీ సమయోచితమైన కృప నాకు దయచేయి నాయన, కనుక నువ్వు ఎంతైనా కానీ నమ్మదగిన దేవుడు నాయన అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ 30వ తారీఖు మధ్యాహ్నానికే మరి తనకు ఇంటికి కట్టవలసినటువంటి ఆ 40 రూపాయల ధనం వ్యక్తిని ప్రేరేపించి మరి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే సమయోచితమైనటువంటి కృప ఆ దైవజనుడికి దేవుడిచ్చాడు, సమయోచితమైన సహాయాన్ని దేవుడిచ్చాడు. ఈ దేవుడు ఆదరించేటువంటి దేవుడు, ఈ దేవుడు కృంగిపోనిచ్చే దేవుడు కాదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, మనల్ని ఎవరు కూడా మన ప్రాణాన్ని ఆదరించలేకపోతున్నా సరే, దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే ఏమండి, మనకు ఒక ప్రత్యక్షతనిస్తుంది. ఆయన కృప ఏమండి, మన మరణం ఆలకించి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. కనుక అయ్యా నీ కృపచేత నన్ను రక్షించయ్యా, నీ కృపచేత నన్ను ఆదరించయ్యా, నీ కృపచేత నన్ను బలపరచయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు, అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. కనుక ఏమండి, ఇక్కడ 119వ కీర్తన 76వ వచనం, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. 119వ కీర్తన 76వ వచనం, నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది.
ఒకవేళ నువ్వు ఆదరణ లేక కొట్టబడుతున్నాయేమో, తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు ఆయన. ఏమండి, ఆయన ఆదరణకర్త అయిన దేవుడు ఆయన. పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడంటే, ఆయన మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మకు ఉన్న పేరు ఏమిటంటే ఆదరణకర్త. కాబట్టి ఆదరణకర్తను మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము సమస్యల్లో కృంగిపోము. ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా ఆదరించాలనే కోరుకుంటాడు. ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా ఏమండి ఓదార్చాలనే కోరుకుంటాడు. తన కోసం ప్రాణం పెడతాను, ఏమండి తన కోసం ఏమండి కష్టపడతాము, తన కోసం ఏమైనా చేసేస్తామని చెప్పి దావీదు దగ్గరికి ఇచ్చిమించుగా 450 మంది వచ్చారు. దావీదును ప్రేమించినటువంటి వారు సౌలు దగ్గర నుంచి దావీదు వచ్చేసినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, నీ కోసం ప్రాణం పెడతాం మేము, నీ కష్టంలో నిన్ను ఆదుకుంటాం మేము, నీ పక్షాన్ని మేము నిలబడతాము అన్నారు. కానీ మరి ఆ దావీదు లేనటువంటి టైంలో, 450 మంది లేనటువంటి టైంలో మరి శత్రువులు వచ్చేసి విద్యార్థులు వచ్చి వారి భార్యలను పిల్లలను వారి కలిగిన వస్తువులను అంతా కూడా మరి తీసుకుని పోతే ఈ 450 మంది అంటున్నారు దావీదును రాళ్ళు రువి చంపేద్దాము అంటున్నారు. ఎవరైతే ప్రాణం పెడతానన్నారో వాళ్ళే ప్రాణం తీసేస్తానంటున్నారు. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి దగ్గర దావీదుకి ఆదరణ దొరకట్లేదు. ఎవరైతే దావీదుకు సహాయం చేస్తున్నారో వారే దావీదు మీద ఏమండి రాళ్ళెత్తారు. అటువంటి టైంలో దావీదు కృంగిపోలేదండి. సరే మీరు చంపేయండి అని అనలేదండి. దావీదు ఏం ఆత్మహత్య చేసుకోలేదండి. దావీదు ఏం చేశారు తెలుసా, తను ఆదరించేటువంటి దేవునికి కృప కొరకు ఏ పోదును ధరించుకుని ప్రార్థించాడు. కృంగిపోలేదు దావీదు, అధైర్యపడలేదు దావీదు, వేస్తారిపోలేదు దావీదు, బ్రతుకు మీద విరక్తి కలిగలేడు దావీదు. ఈ మాటలు వింటున్నటువంటి నిశ్చితులు కూడా, నిన్ను ప్రేమించేవారే నేను మోసం చేశారేమో, నీకు ఆపదలు నిలబడతానన్నవారే నీ గోతులు తీస్తున్నారేమో, నీకు సహాయం చేస్తానన్నవారే నీ వెనకాల సరుగుతున్నారేమో, నీకు మేలు చేస్తానన్న వాళ్ళే నేను విసిగిస్తున్నారేమో, నీకు అండగా నిలబడతానన్నటువంటి వాళ్ళే నీకు ఎంతో బాధగా మిగిలిపోయారేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఓదార్చుతాను. ఈ దేవుడు నిన్ను నిత్య ఆదరించే తండ్రి, ఈ దేవుడు నిన్ను నిత్య ప్రేమించే తండ్రి. ఆయన కృపను బట్టి ఆయన నిత్య ఆదరించాలని దేవుడు కోరుకుంటాడు. చూడు, దశలోనికి రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే, దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. చూడండి, కృపచేత నిత్యమైన ఆదరణయు, ఆ కృపను ఏం చేస్తుందంటే నిత్యముని ఆదరిస్తుంది, నిత్యముని ఆదరిస్తుంది. ఆయన నిన్ను ఆదరించడానికి, ఆయన నిన్ను ఆదుకోవటానికి, ఆయన నిన్ను ఏమండి మరి కనికరించడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నమ్ము. ఆయన నీకు తోడుగా ఉన్నాడని నీ హృదయాన్ని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో కుమ్మరించుడు. ప్రభా, నాకు దిక్కు ఎవరు లేరయ్యా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరయ్యా అని దావీదులాగా మనస్ఫూర్తిగా ఆయన వైపు నువ్వు చూసి నువ్వు కళ్ళతో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన్ని పక్షాల ఆదరణకర్తగా నిలబడి ఆయన నీకు ఆలోచనలు చెప్తాడు. కురిగిపోవద్దు కుమారుడా, భయపడొద్దు కుమారుడా, సహాయం చేయవాడు లీలేయాలి, నీతో మాట్లాడి ఆయన నువ్వు ఆదారుస్తాడు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా కానీ కావచ్చు, నువ్వు ఎలాంటి సమస్యకుండా ఆయన నువ్వు వెళ్తూ ఉండవచ్చు. ఇంకా బ్రతికే కంటే చావటమేలా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ ఒకసారి దేవుని వాక్యానికి, దేవునికి నీ హృదయంలో చోటిచ్చి చూడు. ఈ దేవుడు నీకు ఆదరణకర్తగా కనపడతాడు, ఈ దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా కనపడతాడు. ఆయన కృప నీకేం చేస్తుందంటే, రెండవదిగా నేను ఆదరిస్తుంది. ఒకవేళ నీ ఆత్మలను పోగొట్టుకుని ఉన్నాయేమో,
గల భయంకరమైన రోగాన్ని నువ్వు అనుభవిస్తూ ఎవరు కూడా నన్ను స్వస్థపరచలేరని నువ్వు అనుకుంటున్నామో, డాక్టర్లు కూడా ఒకవేళ బాగు చేయలేనటువంటి రోగంతో నువ్వు కృంగిపోతున్నామో, అయితే ఆదరించే దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు ఒకసారి కన్నీళ్ళతో ప్రార్థన చేయచూడు. ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర మొరపెట్టి చూడు. దావీదును ఆదరించిన దేవుడు, పౌలును ఆదరించిన దేవుడు, ఆయన నిన్ను కూడా ఆదరిస్తాడు. శ్రమలో ఉన్న వారిని ఆయన ఆదరిస్తాడు, కష్టాల్లో ఉన్న ఆయన ఆదరిస్తాడు. ఆయన కృపకు నువ్వు పాత్రురాలు అయ్యావా? నువ్వు క్రైస్తవుడు కావచ్చు, పాటలు పాడుతున్న బిడ్డవు కావచ్చు, వాక్యం తెలిసిన బిడ్డవు కావచ్చు, మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డవు కావచ్చు, కానీ దేవుని కృప నీ మీదకి వచ్చిందా? దేవుని కృప కలగలే మీదకి వస్తే హృదయంలో ఆదరణ కలిగి ఉంటావు, ఆదరణ కలిగి ఉంటావు. నాకు ఎవరు లేకుండా దేవుడు నాకు తోడుగా ఉండాలి. నిరీక్షలు కలిగి ఉంటావు, నిరీక్షలు కలిగి ఉంటావు. దేవుని కృపలలో ఆదరిస్తుంది. మూడవదిగా వాళ్ళు చూసినట్లయితే ఈ దేవుని యొక్క కృప మనను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. అనుదినము కూడా మనం దేవుని యొక్క కృపకు మనం పాత్రులమైనట్లయితే ప్రతి దినము కూడా మనం పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతాము. చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియూ అని ఇక్కడ అపవసరమైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. ఒక పూట ఏమండి, కూటి కొరకు తన జ్యేష్ఠత్వకు నమ్మి వేసిన ఏసే వంటి భ్రష్టుడైనను ఎమిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడి, జాగ్రత్తగా చూచుకునుడి. నువ్వు ఎమిచారిగా ఉండకూడదు అంటే, నువ్వు భ్రష్టుడుగా ఉండకూడదు అంటే, నువ్వు ప్రతిదినం కూడా పవిత్రుడుగానే ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని కృపకు నువ్వు పాత్రుడు కావాలి, పాత్రుడు కావాలి. దేవుని కృప ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో ఈ లోక సంబంధమైన దేనిని కూడా నువ్వు ఆశించవు. దేవుని కొరకు ఏమైనా నువ్వు త్యాగం చేయగలుగుతావు, ఏ పాపానైనా నువ్వు విడిచిపెట్టగలుగుతావు, ఏ శోధనైనా నువ్వు క్షయించగలుగుతావు. శరీరాన్ని నువ్వు క్షయించాలి అంటే, శరీరం మరణ అనుభవంలోనికి వెళ్ళిపోవాలి అంటే, శరీర స్వభావం నీలో నుంచి పోవాలి అంటే, శరీర మనస్సు నీ నుండి వైదొలగాలి అని అంటే, నువ్వు దేవుని కృపకు పాత్రుడవు కావాలి, దేవుని కృపకు పాత్రుడవు కావాలి. దేవుని కృపల మీద కృపరించబడినప్పుడు నువ్వు పాపాలు విడిచిపెట్టేస్తావు, లోకాన్ని జయించగలుగుతావు, శాపపు వేర్లు నీలో పుట్టవు, చెడు ఆలోచనలు నీలో పుట్టకుండా, చెడ్డ తలంపులు నీలో పుట్టకుండా, చెడ్డ కోరికలు నీలో పుట్టకుండా, చెడ్డ మాటలు నీ నోట్లో రాకుండా, నువ్వు దేవుని కృప కనుక నువ్వు పాత్రుడు అయినట్లయితే, పాత్రుడు అయినట్లయితే ఆయనను పవిత్రంగా కాపాడతాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు దేవుని కృపకు పాత్రుడు అయ్యావా? దేవుని మందిరాలకు వెళ్తూ ఆచారాలతో అలవాటుతో లాభకార్థమైన భక్తులు కలిగి ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని కృపకు పాత్రురాలు కావాలని, పాత్రుడు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఆయన తట్టు తిరగాలని, హృదయపూర్తిగా ఆయన తట్టు నువ్వు తిరగాలని, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృంభరించాలి అని, నువ్వు ఈ భూమి మీద పవిత్రంగా బ్రతకాలి అని ఆయన కృపను అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన. మరి ఆయన కృపను పొందుకోవడానికి నువ్వు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఉన్నావా? యెహోవా ఆయన నమ్మిక ఉంచువానని ఆయన కృప ఆవరించి ఉన్నది అని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? చూడండి, కీర్తన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువానని కృప ఆవరించి ఉన్నది అని రాయబడింది. కాబట్టి నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన నీకేం అనుగ్రహిస్తాడంటే, కృపను అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన కృప నీ మీదకి వస్తుంది. ఆయన కృప నీ మీదకి వచ్చేలాగా నువ్వు ఆయన ఎందు నమ్మికొచ్చడం నేర్చుకో.
ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందు నమ్మకం ఉంచుతావో ఆయన కృప నీ మీదకి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ఎందు నమ్మకూర్చి కన్నీళ్ళతో ప్రార్థన చేయటం నేర్చుకో. ఆయన ఎందు నమ్మకం ఉంచి కన్నీళ్ళతో ఆయన స్తుతించడం నేర్చుకో. కన్నీళ్ళతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టు. అయ్యా, నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను అయ్యా ఈరోజు. నీ కొరకు నేను బ్రతకాలంటే పరిశుద్ధత ఉండాలి కదా నాలో. నీ కొరకు నేను బ్రతకాలంటే నాలో పవిత్రత ఉండాలి కదయ్యా. నాలో నేను పవిత్రతను నిర్మించుకోలేను, నాలో నేను పరిశుద్ధతను నిర్మించుకోలేను. నీ కృప నా మీద కురిస్తే నేను పవిత్రంగా బ్రతకగలుగుతానన్నా. అల్లు దేవుల తట్టు తిరిగి యథార్థంగా ప్రార్థన చేయగలుగుతావా? కళ్ళేళ్లతో దేవుని లభి వరపెట్టగలుగుతావా? ఎందుకంటే అలుదిలవు కూడా ఆయన కృపలు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ లోక వలె పాపము శాపం వలె కాడికిళ్ళలు నలిగిపోకుండా ఆయన తప్పించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆయనలో ఒక నీతి మార్గంలో, ఒక యథార్థమైన మార్గంలో, ఒక ప్రత్యేకమైన దారిలో ఆయన నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే కళ్ళేళ్లతో మరపెట్టి చూడు. అలా అలా వల్ల కావట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళు పవిత్రంగా బ్రతకలేకపోతున్నారు. లాలో సరైన సమర్పణ లేదు, లాలో సరైన మార్మనసు లేదు, లాలో సరైన పశ్చాత్తాపం లేదు, లాలో సరైనటువంటి అయ్యా వేదనతో కూడిన భారంతో కూడిన ప్రార్థన లేదు. లాలు క్షమించేయాలి. నువ్వు ప్రభు తట్టు తిరిగితే నేను ప్రేమించే దేవుడు నీ కృపలాలు గురించుకుంటూ ఉంటాడా? నేను కరుణించే దేవుడు నీ కృపలాలు గురించుకుంటూ ఉంటాడా? ఈ లోక మాలిన్యం నుంచి, శాపం నుంచి, శాపం నుంచి నేను వేరు చేయకుండా ఉంటాడా? దేవుడు ఎంతో దయ కలిగిన దేవుడు అండి. ఆయన నీ పట్ల ఆయన కృప చూపించి ఆయన ఈ భూమి మీద నిన్ను పవిత్రంగా కాపాడాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ పట్ల కృప చూపించి ఆయన నీకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ భూమి మీద నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ పట్ల కృప చూపించి నువ్వు పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా ఈ భూమి మీద నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కనుక మరి పాత్రమైనటువంటి మరియా యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగి దేవుని కృపకు పాత్రురాలయ్యి తను మరణమయ్యేంత వరకు కూడా ఆమె పాపపు ఆలోచన చేయలేదు, మళ్ళా తిరిగి పాపము చేయలేదు. కానీ యేసు ఇచ్చే ప్రశాంతతను అనుభవిస్తూ ప్రభునే తన బ్రతుకాలం అంతా కూడా వెంబడించిందండి. మళ్ళా లోకం తట్టు చూడలేదు, పాపం తట్టు చూడలేదు. కనుక ఆయన కృపనికి సరిపోతుంది. కనుక ఈరోజు ఆయన కృప కొరకు ప్రార్థన చేస్తావా? ఆయన కృప కొరకు నీ మనసు విప్పి ఆయన వేడుకుంటావా? ఆయన కృప కొరకు కళ్ళతో ఆయన దగ్గర పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపడతావా? ఆయన జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన సచివుడే దేవుడు. వాళ్ళ కొరకు బ్రతకటం కొరకు అయ్యా నాకు ఈరోజు నీ కృప కావాలయ్యా అని నిజంగా వరపెట్టగలుగుతావా? నిజంగా వరపెట్టే వారికి ఆయన సమీపంగానే ఉంటాడు. ఆయన ఎందు నమ్మకూర్చిన వారికి ఆయన సమీపంగానే ఉంటాడు. హృదయాన్ని తెరిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారికి దేవుడు సమీపంగానే ఉంటాడు. ఆయన హృదయాలు మారుస్తాడు, ఆయన నీ జీవితాలు మారుస్తాడు, ఆయన పవిత్రంగా ఆయన నిన్ను కాపాడతాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని కృపకు పాత్రులై వారు పాపాన్ని విడిచిపెట్టగలిగారు. నేను దేవుని కృపను బట్టి అది పొందుకున్నాను, ఇది పొందుకున్నాను, ఆ వరం పొందుకున్నాను, ఈ వరం పొందుకున్నాను అంటున్నావే. నువ్వు దేవుని కృపను బట్టి పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నావా? దేవుని కృపను బట్టి పాపాన్ని విడిచిపెట్టగలిగావా? దేవుని కృపకు నువ్వు పాత్రుడవయ్యావా? ఆయన కృప నీ ఆత్మకు తోడుగా ఉందా? లేకపోతే యథార్థంగా ఆయనను సమీపించు, యథార్థంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు నేను తాకుతున్నాడు. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు నీలో ఒక మార్పు తీసుకొస్తాడు. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు నేను దర్శిస్తాడు. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చేస్తాడు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన కృప నీ మీద కనుక వచ్చినట్లయితే నీ జీవితంలో శాంతి సంతోషాలతో బ్రతుకుతావు. రెండవదిగా ఆయన కృప నీ మీదకి వచ్చినట్లయితే దీనివల్ల కూడా దేవునికి ఆదరణ కలిగి నువ్వు బ్రతకగలుగుతావు. మూడవదిగా ఆయన కృప నీ మీదకి వచ్చినట్లయితే
ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం కూడా పరిశుద్ధుడిగా బ్రతుకుతావు, పరిశుద్ధుడిగా బ్రతుకుతావు. ఆయన కృపను బట్టి నువ్వు ధనవంతుడు అవుతావని చెప్పట్లేదు, కానీ ఆయన కృపను పొందుకుంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పరలోకంలో స్థానాన్ని సంపాదిస్తావు, నువ్వు ప్రభు బిడ్డగా నీ ఉంటావు, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నీ జీవితంలో నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని కృప నీ మీదకి వచ్చిందా? రాకపోయినట్లయితే నీ హృదయాన్ని సరిచేసుకో, నీ మనస్సును సరిచేసుకో, నీ అంతరంగాన్ని సరిచేసుకో. ఎవరిని ఆయనలాగా ప్రేమించే వ్యక్తి ఎవరు లేరు, ఆయనలాగా క్షమించే వ్యక్తి ఎవరు లేరు, ఆయనలాగా కనికరించే వ్యక్తి ఎవరు లేరు, ఆయనలాగా నీ పట్ల జాలిపడే వ్యక్తి ఎవరు లేరు. కనుక తండ్రి తన కుమారుడి పట్ల జాలిపడినట్లుగా ఆయన మీద జాలిపడేది, తండ్రి తన కుమారుడు కనికరించినట్లుగా ఆయన కనికరించే దేవుడు, కనికరించే దేవుడు. కాబట్టి ఈ సమయంలో మన దేవుని కృపకు నువ్వు పాత్రుడు కావాలనే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కృప నీ మీదకి రావాలనే ఆయన కలవరిలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కృప నిన్ను ఆవరించాలనే ఆయన నీ కోసం రక్తం కార్చాడు. ఆయన కృప నీ మీదకి రావాలనే ఆయన ప్రాణాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. 39 కొరడా దెబ్బలు భరించాడు, తల మీద ముళ్ళ కిరీటాన్ని భరించాడు, పక్కలో బల్లిపోటు భరించాడు, చేతిలో కాళ్ళలో మురేకులు గుచ్చబడ్డాయి. సొగసైనను స్వరూపమైన లేనంతగా ఆయన నీ కొరకు సిలువలో వేలాడాడు, ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. కాబట్టి నువ్వు దేవుని కృపకు పాత్రుడవు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించే, ఎందుకంటే ఆయనలాగా ప్రేమించే దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరండి, ఆయనలాగా క్షమించే దేవుడు ఎవరు లేరండి. ప్రతి పాపాన్ని యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకొని నీ మనసులో ఉన్న ప్రతి వ్యాధను ఆయనకి చెప్పి నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమరించుడు, అద్భుతమైనటువంటి కృప నిన్ను ఆవరించబోతుంది, అద్భుతమైన కృప నీ హృదయాన్ని తాకబోతుంది, అద్భుతమైన కృప నీ మనసును తాకబోతుంది, అద్భుతమైన కృప పాపపు ఏరులో నుంచి నిన్ను బయట తీసుకొచ్చి ప్రత్యేకపరచబోతుంది. అతి కృప మీ అందరి మీదను కృమరించబడను గాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంత మంది బిడ్డలైతే ప్రభా అయా నీ కృప కావాలలే, నీ కృప రావాలలే అయా, ప్రార్థన చేయాలని చెప్పి తీర్మానం చేసుకుంటున్నారో, ఈ ప్రార్థనలోకి పిలుచున్నారో ప్రభా, వారందరి మీదకి నీ కృప వచ్చును కాకయ్యా. ప్రతిరోజు ఏ కూలేని కృప కొరకు ప్రార్థన చేసి మనసు హృదయాలు దయచేయండి అయ్యా. హృదయాల్లో శాంతి సమాధానం లేక ఎంతమంది బిడ్డలు అయితే ఇలా ప్రభావాలి కృప కొరకే ప్రార్థన చేస్తున్నారు. ఇలా తండ్రి, మోషేని నీ కృప ఆవరించినట్లుగా మోకరించిన ఈ ప్రార్థనలోకి ఇచ్చిన బిడ్డలందరి మీద నీ కృప ఆవరించింది కాక నాయన. అయ్యా శ్రమల్లో శోధనలో సమస్యలు ఎంతమంది అయితే కొట్టబడుతున్నారో వారందరికీ నీ కృప ఆవరించునుగా కని పలుకుతున్నాను నాయన. అయ్యా నీ కృప ద్వారా వారికి నిత్యమైన ఆదరణ కలుగునుగా కని పలుకుతున్నాను నాయన. అయ్యా నా ప్రభా నాయనా నాయనా నాయనా, నీ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ నీ కృపకు పాత్రులు కాక ఇంకా ఈ లోకమైన పాపంలో పడిపోతున్నారో, నీ ఆజ్ఞలు పాటించలేకపోతున్నారో, అటు వారందరి మీద నీ కృపను విడుదల చేయండి అయ్యా. సంఘాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా అయ్యా ప్రతి కుటుంబాన్ని నైనా నీ కొరకు క్షీమపరచండి నాయనా. నాయనా నీ ఆత్మ కుమరింపును మీరు అనుగ్రహింపచేయమని నా తండ్రి, ప్రార్థనలోకి ఇచ్చిన ప్రతిబిడిని ప్రత్యేక దీవించి ప్రత్యేకపరచమని, నీ కృపకు యోగ్యులుగా పాత్రులుగా వారు మీరు చేయమని, ప్రతి పాపాన్ని క్షమించి కనికరించి పరిశుద్ధపరచి నిత్యరాజ్యానికి వారసులుగా నీ బిడ్డలను శుద్ధపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె ఆమె. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి మీరు ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా మీకోసం ప్రార్థన చేస్తాం. మరి మీరు ఫోన్ కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకోసం ప్రార్థించడం జరుగుతుంది. మరి ఇక ఏప్రిల్ మాసం ఇక 25వ తారీఖు ముచ్చలగుంటలో మరి రాత్రి 7 గంటలకు సువార్త సభ జరగబోతుంది. ఈ సువార్తకు మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ముచ్చలగుంటలో ఉన్నటువంటి గ్రామస్తులను, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులను, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలను ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క సువార్త సభలో మంచి దేవుని యొక్క వాక్యాన్ని అందించి
మీకు రోగాల కొరకు మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుతుంది గనుక మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెంట్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.